63వ జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ క్రీడలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రీడలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మినీ స్టేడియం, గీతా విద్యానం గ్రౌండ్లు క్రీడా పోటీలకు వేదికలైనాయి. మొత్తం గర్ల్ సంబంధించి 4 పోటీలు జరగగా బాయ్స్ పోటీలు 5 జరిగాయి. తెలంగాణ బాయ్స్ పంజాబ్ తో తలపడ్డారు. తెలంగాణ గర్ల్స్ ఢిల్లీతో తలపడగా శుక్రవారం నాడు తెలంగాణ బాయ్స్ గర్ల్స్ సెమీస్ కు చేరుకున్నారు. हम दिल्ली से हैं, ये हमारी टीम है, ये टीम की कैप्टन है हमारी और हेड कैप्टन है। बहुत अच्छा अरेंजमेंट है सर आपका, यहाँ पर बच्चे अच्छे से सब सुविधाएं मिल रही हैं। हम तेलंगाना के साथ खेले हैं, वो हम विन किया, हमने जीता भी नरम उसमें। सेकंड मैच हमारा पंजाब के साथ है, उसमें भी जीतेंगे सर, जीतेंगे। And we are happy, very happy. We win one match with Telangana, and now we are against Punjab, and we think that we will confidently. We don't think we will win. We are confident. And the arrangement is very good, and they are providing everything from the buses to food and water. Accommodation. Everything is good. Presentation is also good. The opening ceremony was very good. They introduce ourselves so nicely that we feel so proud, and that's good. The arrangement is very good. Thank you. And we are there for managing this tennis cricket team. 63వ నేషనల్ టెన్నిస్ క్రికెట్ కి ఈ ఇస్కందర్ డిగ్రీ కళాశాలలో ఆతిథ్యం ఇచ్చాము. ఇక్కడ టోర్నమెంట్ చాలా బాగా జరుగుతున్నాయి. జట్లు చాలా టఫ్, అంటే ఒకటి ఒక టీంకి ఒకటి తీసుకోకుండా చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి ఆటలు. ఈ ఆటలకి ఎలాంటి లోటుపాట్లు రాకుండా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ కళాశాలలో మొట్టమొదటిసారి నేషనల్ జరపడం చాలా ఆనందదాయకము. దీనికి మా కళాశాల ఇస్కెనర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు అధ్యాపక సిబ్బంది అందరూ కూడా చాలా సహాయం చేశారు. అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి పీటీస్ పీడీస్ని డిప్యూటేషన్ తీసుకోవడం జరిగినది. ఫుడ్ దగ్గర కానీ, ట్రాన్స్పోర్ట్ దగ్గర కానీ, వాటర్ దగ్గర కానీ ఫెసిలిటీస్ అన్ని కల్పించాము. ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతంగా చేయడానికి కృషి చేస్తున్నాము. మ్యాచ్లు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. ఈ యొక్క నేషనల్ మీటు జరిగినందుకు, ఈ జైత్యాల్లో జరిగినందుకు చాలా ఆనందదాయకము, సంతోషంగా చెప్పక తప్పరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జగిత్యాల్లో జరుగుతున్న 63వ నేషనల్ టెన్నిస్ క్రికెట్ ఛాంపియన్షిప్లో పట ఈరోజు 3వ రోజు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పట క్రీడా జట్లు వివిధ రాష్ట్రాలవి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. బాలబాలికల జట్లు ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో, ఇది 3వ మ్యాచ్, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో. అదేవిధంగా గీత విద్యాలయ మైదానంలో పట 3 మ్యాచ్లు జరిగినవి. ఇందులో వివిధ జట్లు ప్రదర్శనతోటి విజయం సాధించి సెమీఫైనల్స్ కోసం పోరాడుతున్నాయి. ఇది 10వ తేదీ వరకు జరుగుతుంటాయి. ఈ టోర్నమెంట్ను అద్భుతంగా నిర్వహిస్తున్న హెచ్జిఎఫ్ సెక్రటరీ మధు జన్సర్ గారికి అభినందనలు. అదేవిధంగా ఇక్కడ టోర్నమెంట్ కేటాయించిన రాష్ట్ర హెచ్జిఎఫ్ సెక్రటరీ రామిరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ డిప్యూటేషన్ కల్పించిన, పీట్లను డిప్యూటేషన్ చేసిన మా జైత్యాల జిల్లా డిఓ గారికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహణలో పట్ల మన జైత్యాల జిల్లా పీట్లు అందరూ కృషి చేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ క్రీడాకారులు, తర్వాత డిగ్రీ కళాశాల యజమాన్యం, అక్కడ గీత విద్యాలయం యజమాన్యం, వాళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ను అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ను
మన జగిత్యాల జిల్లా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రచారం కల్పించి టోర్నమెంట్కు శోభను తీసుకువచ్చారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇంకా అద్భుతంగా ఈ 2 రోజులు నిర్వహించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.